రాజకీయాల్లో ఎప్పుడు అనుకున్నదొకటి జరిగేది ఇంకొకటి అన్నట్టుగా ఉంటుంది ప్రస్తుతం భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత జనసేన ఎక్కడికో వెళ్ళిపోతుంది అని అనుకుంటే నిజంగా ఎక్కడికో వెళ్ళిపోయింది భారతీయ జనతా పార్టీకి దగ్గరలో కూడా లేదు వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ బాగా పెరిగిపోతుంది అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చేస్తున్న విశ్లేషణ దీనికి కారణం ఏంటి అంటే ఒక రకంగా వీళ్ళందరూ కలిసిపోతే కనుక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక మూడవ ప్రత్యామ్నాయంగా మారిపోద్ది ఒక బలమైన జట్టుగా ఉంటుందని అందరూ అనుకున్నారు కాకపోతే ఇప్పుడు ఆ మూడో ప్రత్యాన్మాయం కాస్త ఆ బలమైన జట్టు కాస్త అసలు ఏమైపోయింది అనేది ఎందుకంటే ఎప్పటికైనా కలిసి ముందుకు వెళ్ళి ఏమన్నా చేయగలుగుతాయా ఆంధ్రప్రదేశ్లో అంటే అక్కడ బలమైన వైసీపీని ఎదుర్కోవాలంటే ఎంతమంది కలిసినా అది అసాధ్యం అంటున్నారు ఎందుకంటే నూట యాభై ఒక్క స్థానాలు ఆల్రెడీ కలిసిన మరొక నాలుగు నూట యాభై ఐదు స్థానాల బలం ఉంది ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్న పొజిషన్లో అది ఆ బలం పెరుగుద్దు తప్ప తగ్గేది కాదు అనేది అయితే ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఏం జరగబోతోంది అనేది అంటే పవన్ కళ్యాణ్ గారి విషయంలో బీజేపీ విధానాల పట్ల పవన్ కళ్యాణ్ గారు సంతృప్తిగా ఉన్నారా అసంతృప్తిగా ఉన్నారా అంటే ఖచ్చితంగా అసంతృప్తిగా ఉన్నారు అనేది ఎక్కువగా వినిపిస్తుంది అంటే ఎందుకంటే భారతీయ జనతా పార్టీ పూర్తిగా హిందూ కార్డు అలాగే జన కూడా ఈ హిందూ కార్డు అనేది నచ్చట్లేదు చాలా అనేది ఎందుకంటే ఆ విషయం పక్కన పెడితే అమరావతి రాజధాని విషయంలో బీజేపీ వైఖరి ఎటు తేల్చకపోవడం కేంద్రం వైఖరి వేరు రాష్ట్ర ప్రభు రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ వైఖరి వేరు అన్నట్టుగా ఉండడం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ పట్ల కేంద్రం కేంద్ర పెద్దలు అంతగా వ్యతిరేకంగా లేకపోవడం కాస్తంత మెతక వైఖరితోనే ముందుకు వెళ్లడం ఇవన్నీ జనసేనకు ఇబ్బందిగా ఉన్నాయంట జన సైనికులకు కానీ జనసేనానికి కానీ ఏమాత్రం నచ్చట్లేదు అనేది అంటే బీజేపీతో కలిసి జగన్ని గట్టిగా ఎదుర్కోవచ్చు అని చెప్పి పవన్ ముందు తలిస్తే అది ఇప్పుడు కేంద్ర పెద్దలు జగన్తోనే అంట అన్నట్లుగా అంటే జగన్ వేరు కేంద్రం వేరు అన్నట్టుగా అక్కడ లేకపోవడం కేంద్రంతో స సపోర్ట్గా జగన్ వెళ్ళడం అలాగే వైసీపీకి సపోర్ట్గా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వెళ్ళడం ఇవన్నీ ఎందుకో కాస్తంత ఇబ్బందికర పరిణామాలుగా అనేది అలాగే పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా కేంద్ర వైఖరి పట్ల జనసేన పార్టీలో ఒక హాట్ చర్చ అయితే సాగుతుంది పోలవరం పూర్తిగా జాతీయ ప్రాజెక్టు కాబట్టి దాన్ని చూ పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానికి అనేది కానీ మధ్యలో ఇలా వదిలేస్తే ఏంటి సంగతి అనేది కూడా ఇప్పుడు జనసేన ప్రశ్నించడానికి సిద్ధమయ్యే పరిస్థితులు వచ్చాయి అంటున్నారంటే అదే కనుక జరిగితే మరి పొత్తులో ఉంటే కుదరదు కాబట్టి పొత్తు నుంచి బయటకు వచ్చేస్తారా లేదంటే పోలవరాన్ని మీరే పూర్తి చేయండి అని చెప్పి అన్న సలహా ఇస్తారా అదే కనుక ఇస్తే మళ్ళీ వైసీపీకి సపోర్ట్ చేసినట్టు అవుతుంది కాబట్టి ఈ పరిణామాల వల్ల ఈ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో కాస్తంత దూరంగా ఉండడమే బెటర్ అనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంట ఇప్పటికే సినిమాల్లో ఆయన బిజీగా ఉన్న నేపథ్యంలో కొన్ని రోజులు గ్యాప్ ఏర్పడినా సరే ఆ గ్యాప్ అలాగే కంటిన్యూ చేయడం బెటర్ అనే ఆలోచనలోనే బా జనసేన ఉంది అనేది కొందరు చేస్తున్న ఒక విశ్లేషణ మరి ఇది ఎంతవరకు సాధ్యం అనేది వేచి చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్